కరెక్ట్ స్పాట్లో తీసుకెళ్ళి ఓపెన్ చేయగానే ఇంకా మేము చూసేసరికి ఈజ్ నో మోర్. చేతులు వెనకాల కట్టేసి, కాళ్ళు కట్టేసి, మెడ కట్టేసి, మెడకి ఉరి తీసి అట్లా పాడేసి ఉన్నాను. వంటి పైన బంగారం ఉంది, ఆర్నమెంట్స్ ఉన్నాయి, 3 రింగ్స్, బ్రేస్లెట్, చైన్, లాకెట్, కార్ కీస్, ఫోన్, ఏవి లేవు. ఒంటి పైన ఏవి లేవు, జేబులో కూడా ఏం లేవు. అట్లా పడున్నాడు అంతే. ఇంకా సార్ అసలు మీరు ఏంటి ఏం చేశారు అని అంటే, మేము ట్రై చేసాం నాన్న. హీ లైక్ లిటరలీ క్రైడ్ అండి. హీ ట్రైడ్ ఇస్ బెస్ట్. వాళ్ళందరూ అట్లీస్ట్ పట్టుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా ఊహించలేదు. కానీ వాళ్ళు ఎక్కడా తగ్గకుండా మా మేము ఎట్లయితే ఫీల్ అయ్యామో వాళ్ళ సొంత మనిషి కోసం వెతుకుతున్నట్టే వాళ్ళు కూడా చాలా కరెక్ట్గా చేశారు. వాళ్ళు నిజంగా నాకు న్యాయం చేయాలనుకున్నాడు సార్, కానీ నాకు అదృష్టం లేదేమో అని చెప్పి నేను అనుకున్నాను. అక్కడితో ఐ టుక్ ఇట్ ఇన్ ప్రాపర్ వే. ఓకే, ఇప్పుడు జరిగింది, జరిగిపోయింది, నథింగ్ టు డూ మోర్. ఇప్పుడు చేయాల్సింది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్గా జరగాలి. నాకు ఇప్పుడు న్యాయం కావాలి. అప్పుడు వద్దు, అప్పుడు చేయాలనుకున్నారా జరగల, అది వదిలేసా నేను, వద్దు అని కాదు వదిలేసా, ఇప్పుడు జరగాలి, ఇప్పుడు అందరు నాతో ఉండాలి. ఎవరైతే ఇంత కిరాతకానికి పాల్పడ్డారో వాళ్ళు ఎవ్వరూ ఈజీగా బయటికి రావద్దు. ఎవ్రీబడి షుడ్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్. ఒక 28 ఇయర్స్ అబ్బాయిని చంపారు అంటే ఆ అబ్బాయికి ఎన్ని డ్రీమ్స్ ఉంటాయండి లైఫ్లో? హీ జస్ట్ స్టార్టెడ్ హిస్ మ్యారీడ్ లైఫ్ అండి, అంతే. 8 ఇయర్స్ మేము రిలేషన్షిప్లో ఉన్నాము, 3 మంత్స్ 10 డేస్కి చంపేశాము. 3 మంత్స్లో అసలు మేము డిసైడ్ చేసుకుంది కూడా హౌ టు డిజైన్ అవర్ లైఫ్స్. వాళ్ళకి నచ్చినట్టు ఎట్లుండాలి, వాళ్ళు వద్దనుకున్నారా, తర్వాత అయినా వాళ్ళ కూతురు ఒక స్టెప్ తీసుకుంది అది కరెక్టే, హీఈస్ అ వర్తీ పర్సన్ అని అనుకుంటే చాలు. మనతో కలవకపోయినా సరే, జస్ట్ వాళ్ళు అనుకుంది నా కూతురు తీసుకున్న డెసిషన్ ఫైన్, షీఈస్ హ్యాపీ అని అనుకుంటే చాలు అని అనుకున్నానే తప్ప ఇంత చేస్తారని మాత్రం అసలు ఊహించలేదు సార్. రైట్. ఇప్పుడు ఎట్లయితే అమృత విషయంలో ఒక వర్గం అమృతను వ్యతిరేకిస్తున్నట్టుగా, మీ విషయంలో కూడా ఒక వర్గం మీకు అగ్నిష్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అగెన్స్ట్గా మాట్లాడుతున్నారంటే ఇంత తెలిసిన, ఇప్పుడు నేనున్నాను సార్ ఈ సిచ్యువేషన్లో, నేనున్నా అక్కడ, అమృత ఉంది, అది తనకి మాత్రమే తెలుసు సార్ తనకి ఏం జరిగింది అనేది. ఇప్పుడు నా సిచ్యువేషన్లో నాకే తెలుస్తుంది, అమృత విషయంలో అమృతకే తెలుస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు వచ్చారు, ఇప్పుడు నేను చెప్తే మీరు వింటున్నారు, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఏది న్యాయం ఏది అన్యాయం. దట్ ఈస్ యువర్ థింకింగ్ ఎబిలిటీ. నువ్వు అది మీరు అది పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. దట్ ఈస్ అప్ టు యువర్ మెంటల్ ఎబిలిటీ. ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో అది నాకు తెలుసు. సో నేను ఎట్లయినా కోల్పోయిన కోల్పోయా, కానీ ఇప్పుడు న్యాయం అనేది జరగాలి. అక్కడ అమృతతో ఆగలేదు, ఇప్పుడు అవంతితో ఆగాలనుకుంటున్నాను నేను. అంటే కోట్ల రూపాయల ఆస్తులను వదిలేసుకొని అలా ఒక ఒక చిన్న సంతకంతో వదిలేసుకొని మీరు ఒక పేదవాడి ఇంటికి అడుగు పెట్టారు. పేదవాడు అంటే మీకంటే ఒక ఒక రకంగా చూస్తే మీరు ఒక రాకుమారి స్థాయి వ్యక్తి, మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, అయినా మిమ్మల్ని విమర్శిస్తున్నారు ఏంటి? అంతే సార్. సో అట్లాంటి సొసైటీలో మనం బతుకుతున్నందుకు ఏమనుకోవాలనేది ఇంకా మీరే చెప్పాలి. విఆర్ ఇన్ దాట్ టైప్ ఆఫ్ సొసైటీ. ఓకే, వి షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దాట్. నౌ మా నాన్నను కాల్చి చంపండి, మా నాన్నను ఎన్కౌంటర్ చేసి చంపండి మా అమ్మ నాన్నని అని మీరు చెప్పిన స్టేట్మెంట్ విషయంలో కొంత నెగిటివ్ టాక్ వస్తుంది, దాని విషయంలో నేను వెనకడుగు చేస్తున్నారా? వెనకడుగు అంటే లేదు సార్, ఎన్కౌంటర్ చేయండి, ఉరి తీయండి, ఇవన్నీ కూడా అంతకు మించిన శిక్ష ఇంకొకటి ఉండదు అని నాకు అనిపించింది సార్. ఇప్పుడు నాకు జరిగిన లాస్ ఏదైతే ఉంది, ఇప్పుడు రేపు ఇప్పుడు మారుతిరావు అంకులే ఉన్నారు, అమృత వాళ్ళ ఫాదరే ఉన్నారు, అతను ఏం చేశారు, ఏమైంది, అమృత చేసుకుంది, చంపారు, జైలుకి వెళ్ళారు, 3 మంత్స్కో 4 మంత్స్కో 1 ఇయర్కో బయటికి వచ్చారు. సర్టన్ టైం బయటికి వచ్చిన తర్వాత ఏమైంది, అతను పరుగుపోయి చనిపోయాడు. ఏమైనా ఆగిందా, నా దానికి ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా? అతను అక్కడ మెంటల్గా వీక్ అయిపోయి చనిపోయారని అనుకున్నారే తప్ప, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మెంటల్గా వీక్ అవ్వరు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, అతను మెంటల్గా వీక్ ఉన్నాడు కాబట్టి చచ్చిపోయారు. ఇప్పుడు మాకు అది జరగదు, మేము బయటకు వచ్చేసినాక మేము బాగానే ఉంటామని చెప్పి వాళ్ళు అనుకుని ఉంటారు, వాళ్ళ ధీమా ఉంటుంది అట్లాంటిది. అదే అట్లా జరిగినప్పుడు వీళ్ళకి కరెక్ట్గా బుద్ధి అనేది రాలేదు, వాళ్ళకి ఆ కరెక్ట్ ఇమాజినేషన్ లేదు, ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాలే. ఇప్పుడు అట్లాంటిదే గనక ఈ చట్టం అనేది కరెక్ట్గా వచ్చి వాళ్ళకి అట్లాంటి శిక్ష పడితే
రేపు ఏ ఒక్కరు ఇట్లాంటి ఆలోచన కూడా తెచ్చుకోరండి బ్రెయిన్ లోకి. వాళ్ళకి ఆ భయం అనేది స్ట్రాంగ్ గా వస్తుంది, ఇట్లా చేస్తే ఏమొస్తుంది అనేది వస్తుంది. మిమ్మల్ని పరువుగా భావించి అంత అపురూపంగా పెంచారా మిమ్మల్ని? పరువుగా భావించి అపురూపంగా అంటే అందరు పేరెంట్స్ ఎట్లా పెంచుతారు సార్, అట్లానే పెంచారు నన్ను కూడా. అందరిని ఒకేలాగా అంటారు, అది అమ్మాయినైనా అబ్బాయినైనా ఒకేలాగా అంటారు, కన్నారు బాగా పెంచుకున్నారు. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేకుండా బాగా చూసుకున్నారు నన్ను. అట్లాంటి టైంలో రేపు కానీ ఎల్లుండి కానీ నాకు ఎట్లయినా పెళ్లి చేసే టైంలో అదేదో నేను చూస్ చేసుకున్నది నేరం అని ఎట్లా అంటారండి? అతను అట్లీస్ట్ ఏం చేస్తాడు ఏంటి అని అట్లీస్ట్ అడగడానికి ట్రై చెప్తే కూడా వినే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. వాళ్ళు లేనప్పుడు నేను ఎంత చెప్పినా తక్కువే, ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో నేను ఫైట్ చేయాలనుకున్నా నేననే దాన్ని ఇంట్లోనే లాక్ అయిపోతా తప్ప బయటికి వచ్చి ఐ నాట్ హ్యావ్ అ వాయిస్. హేమంత్ సెవెన్ మంత్స్ బంధించడం అంటే సార్, ఇట్ వాజ్ లైక్ నా ఫోన్ లాగేసుకున్నారు, నా జాబ్ రిజైన్ చేయించారు. ఐ వాజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ హోమ్ ఓన్లీ. నాకు కుదిరినప్పుడల్లా ఒక 10-15 seconds ఐ యూస్ టు కాల్ హేమంత్, నేను బాగున్నాను నువ్వు బాగున్నావా. హీ యూస్ టు ఓన్లీ సే హలో, అక్కడ నేను నింపేసుకొని నేను బాగున్నాను నువ్వు బాగున్నావా, ఏం కాదు నేనున్నా నేను వచ్చేస్తా బాయ్. ఇంకా నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. అంటే చూడడం అంటే వాళ్ళకి ఆలోచన స్టార్ట్ అయింది. అయినప్పుడు జూన్ మే ఏప్రిల్ మే ఆ టైంలో స్టార్ట్ చేశారు. నేను ఏ ఒక్కరిని చూసింది లేదు, ఏ ఒక్కరు వచ్చి నన్ను చూసింది లేదు. జస్ట్ ఆ థాట్ వచ్చినప్పటికే ఇంకా నేను ఎక్కువ లేట్ చేస్తే ఇట్ విల్ బీ మోర్ ప్రాబ్లమాటిక్, మొత్తం ఇంకా పరు నేను ఎక్కువ తీస్తున్నట్టు ఉంటుంది, అది జరగద్దు, స్టార్టింగ్ స్టేజ్లోనే నేను వెళ్ళిపోవాలి అని అనుకోవడం జరిగింది. ఒకరోజు హేమంత్కి ఇట్లానే ఫోన్ చేసి జూన్ ఫస్ట్ వీక్లో, నేను నీకు 30 seconds ఐ స్పోక్ సార్, నేను వచ్చేద్దాం అనుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నావా, చేసుకుంటావా? ఆ చేసుకుంటాను, 5th, 6th, 10th ఈ డేట్స్లో అవైలబుల్గా ఉండు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే అని చెప్పి ఫోన్ పెట్టేసాను. నాకు మాట ఇచ్చాడు ఓకే అని, చేసుకుంటానన్న మాట ఇచ్చాడు. ఇంకేం కావాలి? 5th వచ్చింది, 5th రోజు మా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. ఐ డిడ్ంట్ వాంట్ టు స్పాయిల్ దే డే, ఐ డిడ్ నాట్ గో. 6th కుదరలేదు, అందరు ఉన్నారు ఎల్లల. 10th ఇంకా ఆ రోజు మిస్ అయితే ఇంకా నాకు ఛాన్స్ లేదు, ఐ స్టెప్డ్ అవుట్. ఇట్లానే ఏముంది, నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక బ్యాగ్, హేమంత్ ఇప్పించిన బ్యాగేనండి, మా పేరెంట్స్ది ఏ ఒక్కటి కాదు. హేమంత్ ఇప్పించిన బ్యాగ్లో నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఒక 2-3 pairs ఆఫ్ క్లోత్స్, మేమిద్దరం వెళ్ళి షాపింగ్ చేసుకున్నవి, నా పేరెంట్స్ ఇప్పించినవి కాదు. నా ఏటీఎం కార్డుతో సహా అన్నీ నేను ఇంట్లోనే పెట్టా. అప్పటికీ నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి సార్, 150 ఏమో ఉండుంటాయి. ఐ డిడ్ నాట్ టేక్ 1 rupee coin కూడా నేను ఇంట్లో నుంచి తీసుకోలేదు. అన్నీ పెట్టేసి కమ్మలు, ఐ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ టు టేక్ దెమ్ అవుట్. ఒక చైన్ కమ్మలు నాతో ఉన్నాయి సార్, రింగ్స్ ఉన్నాయి, 4 rings ఉన్నాయి. అవి నేను తీసే అంత టైం నాకు ఆలోచన ఆ టైంలో స్ట్రైక్ అవ్వాల. ఇంకా అవన్నీ పెట్టేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అందరు తిని కొంచెం రిలాక్స్ అయ్యే టైంకి ఐ స్టెప్డ్ అవుట్, ఐ కేమ్ అవుట్ సైలెంట్లీ, వచ్చి బ్యాగ్స్ తీసేసుకొని ఐ ర్యాన్ అవే. ఐ కేమ్ అవుట్, కాల్డ్ హేమంత్ ఫ్రమ్ సంబడీస్ ఫోన్, వీ బోత్ వెంట్ ఆన్ ద సేమ్ డే, వెరీ సేమ్ డే. హీ యాక్చువల్లీ నేను 3 days చెప్పినప్పుడు మ్యారేజ్ కన్సల్టెన్సీ వాళ్ళని మాట్లాడబెట్టారు, ఈ 3 days ఏ డే అన్నా జరగచ్చు, ఎప్పుడు ఎనీ టైం నేను కాల్ చేసినప్పుడు మీరు అవైలబుల్గా ఉండాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళు వచ్చారు ఆన్ టైం, 3:30 మాకు పెళ్ళి జరిగిపోయింది. 3:30 పెళ్ళి అయిపోయిన తర్వాత వి డైరెక్ట్లీ వెంట టీఎన్జిఓస్ కాలనీ హోమ్. ఈవినింగ్ 5:00 వరకు మా ఫోన్ స్విచ్ ఆఫ్, ఈవినింగ్ 5:00 ఫోన్ ఆన్ చేయగానే మా ఇంటి నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే ఎక్కడ ఉన్నాను ఫస్ట్ రాను, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా ఇట్లా ఇట్లా అని చెప్పాను. ఎందుకు మేము చేయలేమా, మాకు చాత కాదా పెళ్లి చేయడం అంటే, అవును మీరు ఒప్పుకోలేదు, నేను వచ్చి నాకు నచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ చందానగర్ పోలీస్ స్టేషన్కి రానన్నాను, పోలీస్ స్టేషన్ చందానగర్కి నేను ఎందుకు వస్తాను, నాకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నేను వెళ్తా అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. ఇమీడియట్గా హేమంత్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మా ఇద్దరికి పెళ్ళి అయిపోయిందమ్మా, మేము పెళ్లి చేసేసుకున్నాము, ఇట్లా ఇట్లా వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, హ్యాండిల్ చేసుకోండి. మా ఇంట్లో ఎట్లయితే తెలీదో వాళ్ళ ఇంట్లో కూడా తెలీదు. అంటే మా అత్తయ్యకి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మేము ఆ రోజు పెళ్లి చేసుకుంటున్నామని ఆమె కన్ఫర్మేషన్ లేదు, పెళ్ళి అయిందా లేదా అనేది కూడా లేదు. యూకే నుంచి మా మరిది ఒక్కడే
ఒక స్టాండ్ ఉండాలి కాబట్టి అతను ఒక్కడికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది బేసిక్ ఇచ్చాం. నేను రాగానే వచ్చేసింది వదిన అని ఒక మెసేజ్ డ్రాప్ చేసి వదిలేశాడు. ఓకే జాగ్రత్త, అతని మెసేజ్కి రిప్లై చేయడం జరిగింది. అత్తయ్య మామయ్యకి అదే టైంకి తెలిసింది, మా ఇంట్లో వాళ్ళకి ఇంకా పెళ్ళి అయిపోయిందని అప్పుడే తెలిసింది. ఇంకా వీళ్ళు ఓకే, మా మామయ్యకి అసలు తెలియదండి, మా రిలేషన్షిప్ గురించి కూడా తెలియదు, అత్తయ్యకి తెలుసు. మామయ్యకి ఆల్ ఆఫ్ అ సడన్, ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటా, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి, అయ్యో నా కళ్ళ ముందే పెరిగిన పిల్ల కదా, ఏముంది ప్రాబ్లం, నాకు తెలుసు తను ఏంటో. ఇక్కడ ఇంకేదన్నా మీరు చెప్పకుండా దాస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ఇంత వైలెంట్ గా జరగాల్సిన సిచ్యువేషన్ అయితే మీ ప్రేమ కథలో లేదు అసలు. యాక్చువల్గా దాయడానికి అక్కడ ఏం లేదు సార్, అదే సార్ క్లియర్ గా ఆస్తులు ఇచ్చాము అన్ని ఇచ్చాము, ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇంత జరగాల్సిన అవసరం ఏంటనేది ఇప్పటికే అర్థం కావట్లేదు, ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకే ఊహకి తెలియకుండా జరిగింది, అంటే అంత కక్ష దేని వల్ల పెట్టుకున్నారు అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది, అది వాళ్ళ నోరులతో వాళ్ళు చెప్తే అప్పుడు విందాం మనం అందరం కూడా. ఐఎమ్ ఆల్సో స్టిల్ వెయిటింగ్ ఫర్ దాట్. ఇప్పుడు కూడా నన్ను మార్నింగ్ ఎవరో క్వశ్చన్ చేశారు సార్, ఇప్పుడు మీ పేరెంట్స్ని ఫేస్ చేయాలి అంటే ఏం అడుగుతావు వాళ్ళని అని చెప్పి అడగడం జరిగింది సార్. ఇంకేముంటుంది సార్ నేను అడగడానికి, మీరు చెప్పండి ఏం సాధించారు మీరు చేసి అని, అది ఒక్క క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ఏమన్నా వచ్చిందా మీకు ఇలా చేస్తే, ఏమొచ్చింది, ఏం సాధించాలనుకున్నారు, ఎందుకు ఇది చేశారు, ఈ మూడే నేను అడగాలనుకున్నాను. రైట్, ప్రేమ పెళ్ళిళ్ళని వ్యతిరేకించే వాళ్ళని ఇలా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏముంది సార్, ఇవాళ నాలాగా మిగిలిపోయింది, పరువు 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 అనుకుంటే వెళ్తే లాస్ట్కి వాళ్ళ పరువు ఏమైంది. ఇప్పుడు నేను చేస్తే, ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి, మహా అయితే ఒక చుట్టాల వరకు తెలుస్తుంది, అదే ఇవాళ వాళ్ళు ఈ కిరాతకానికి పాల్పడ్డప్పుడు హోల్ ఇండియా ఇస్ టాకింగ్ అబౌట్ దెమ్ టుడే. అక్కడ వాళ్ళ పరువు పోయిందా, కూతురు పెళ్లి చేసుకుని ఒక సెట్ ఆఫ్ పీపుల్కి తెలిస్తే పరువు పోయిందా? ఇప్పుడు కూతురు పెళ్లి చేసుకుంది అంటే కూతుర్ని బ్లేమ్ చేస్తారు, తండ్రిని బ్లేమ్ చేయరు అక్కడ. ఇప్పుడు తండ్రి ఇంత కిరాతకానికి పాల్పడ్డప్పుడు, ఒక ఫ్యామిలీ పాల్పడ్డప్పుడు, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లైఫ్ టైం రిగ్రెట్ లాగా వాళ్ళకి అది మిగిలిపోతుందా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఒప్పించుకోకుండా నాకు అది ఒక రిగ్రెట్ లాగా ఉంటుంది, నా పేరెంట్స్ నాకు లేరు అని చెప్పేసి నాకు రిగ్రెట్ అది. ఇప్పుడు వాళ్ళు అట్లా చేస్తే అందరూ కూడా వాళ్ళని ఒక మర్డరర్స్ లాగానే ట్రీట్ చేస్తారు కదా, రేపు దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ప్లేస్ ఇన్ ద సొసైటీ, వాళ్ళు వాళ్ళ ఫేసెస్ తల ఎత్తుకొని కూడా వాళ్ళు తిరగలేరు రేపు. సో అదే సార్ నేను చెప్పాలనుకుంది, ఇట్లా చేసి ఏం సాధిస్తారు అసలు వాళ్ళందరికీ? నేను చెప్పాలనుకుంది ఒకటే, దయచేసి కుదిరితే ఒప్పుకోండి, ఒప్పుకోలేకపోతే వదిలేయండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఎందుకంటే మీరు కని పెంచి మీరు తెలివినిస్తున్నారు, అక్కడ మీ తెలివే వాళ్ళని ఒక లైక్ ఒకరిని లవ్ చేయడానికో అదో వాళ్ళు ఎవరో నేర్పించింది కాదు, మీ పెంపకంలోనే వాళ్ళు లవ్లో పడ్డారే అనుకోండి, పడితే ఓకే మీ పెంపకం పైన మీకు నమ్మకం ఉంచుకోండి. లైక్ మీ అమ్మాయి ఎట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది, తనకి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ నువ్వు నేర్పించే వదిలేవు కాబట్టి షీల్ నో అనే నమ్మకం ఉంచుకోండి. ఆ నమ్మకమే లేదా వదిలేయండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారండి, మిమ్మల్ని ఎవరు ఏం బ్లేమ్ చేయరు. మీకు అంత ప్రేమ ఉంటే ఒప్పుకోండి, ఒప్పుకొని మీరు మార్చుకోండి, లేకపోతే వాళ్ళకి ఒక బాధ్యత పెట్టి మీరు ఇట్లా అవ్వండి, ఇంత టైంకి ఇట్లా సెటిల్ అవ్వండి, మేము చేస్తాము అని అట్లీస్ట్ చెప్పండి. రైట్, కులాంతర మతాంతర వివాహం చేసుకోవాలని ఆలోచించే అమ్మాయిలు అబ్బాయిలకు ఏం చెప్తారు? వాళ్ళందరికీ కులము మతము ఇదంతా ఏం ఉండదండి, దట్స్ జస్ట్ అందరూ మనుషులే, కులము మతము. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడల్లా అలా ప్రేమించుకున్న జంటలు భయపడుతున్నాయి. అట్లాంటి ఒకటి అదే క్యాస్ట్లెస్ సొసైటీ మనం తీసుకురావాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకండి కాస్ట్ ఏం సాధిస్తారు? ఇప్పుడు రేపు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతారా, నువ్వు ఏ క్యాస్ట్ అని అడుగుతారా? హ్యాపీనెస్ దెన్ అక్కడే ఆన్సర్ ఉంది, హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కాస్ట్ ఇస్ జస్ట్ అ వర్డ్ అంతే, అది నువ్వు పెళ్లి చూపులా, నీ రిచ్నెస్, నువ్వు రెడ్డి అయితే ఇంత రిచ్ అంటారా, నువ్వు వైశ్యం అయితే ఇంత రిచ్ అని అంటారా? అట్లేం లేదు, ఎవరైనా రిచ్ ఉండొచ్చు, ఎవరికైనా ఈక్వల్ ఇది ఉంది, ఎవ్రీబడి హ్యాస్ అన్ ఈక్వల్ రైట్ టు లివ్ ఇన్ ద సొసైటీ. సో కాస్ట్ మతం కులం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జస్ట్ వర్డ్స్ అండి. నువ్వు లోపల నుంచి ట్రూగా ఉన్నావా, నువ్వు లవ్ చేస్తున్నావా, నువ్వు ఈ కాస్ట్ అయితేనే లవ్ చేస్తావా, ఆ కాస్ట్ని చూస్తేనే నీకు లవ్ పుడుతుందా? అట్లేం ఉండదు, ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టచ్చు, అది నువ్వెంత ట్రూగా ఉన్నావు, నీకేం జరుగుతుంది, నీకేమనిపించింది అనేది అది నీ ఫీలింగ్.
Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to... Top Telugu TV.